రైట్ మొత్తంగా రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. పోలింగ్ సెంటర్లకి అధికారులు ఈవీఎంలని తరలిస్తున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 నియోజకవర్గాల్లో 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3294 పోలింగ్ సెంటర్లలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సాయంత్రం పోలింగ్ బూతుల్లో అభ్యర్థుల ఏజెంట్ల రిపోర్టు చేయనున్నారు. రేపు ఉదయం 5:30 గంటలకి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. 5 గంటలకి లైన్లో ఎంతమంది ఉన్నా పోలింగ్ సమయం ముగిసే కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. రైట్ మొత్తంగా రేపు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కి ఉమ్మడి వరంగల్ జిల్లా సిద్ధమైంది. పోలింగ్ సెంటర్లకి అధికారులు ఈవీఎంలను తరలిస్తున్నారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 12 నియోజకవర్గాల్లో 215 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 3294 పోలింగ్ సెంటర్లలో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ సాయంత్రం పోలింగ్ బూతుల్లో అభ్యర్థుల ఏజెంట్ల రిపోర్టు చేయనున్నారు. రేపు ఉదయం 5:30 గంటలకి ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 5 గంటలకి లైన్లో ఎంతమంది ఉన్నా పోలింగ్ సమయం ముగిసాక కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. తిరుపతి చెప్పండి, రేపు అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గాయత్రి, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వరంగల్ ఎనిమామల వ్యవసాయ మార్కెట్లో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పుడే అంతా కూడా ఈవీఎం ప్యాడ్లతో వచ్చి ఎన్నికల అధికారులంతా కూడా పోలింగ్ బూత్లకు చేరినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాను. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఉదయం ఎనిమామల వ్యవసాయ మార్కెట్ దగ్గర మొత్తం పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సామాగ్రి అయితే జరిగినటువంటి పరిస్థితి. ఏర్పాట్లను వరంగల్ సంబంధించినటువంటి హనుమకొండ సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు వచ్చి ఇవన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి కేంద్రంలో ఒక పోలింగ్ బూత్ దగ్గర కూడా ఇప్పుడిప్పుడే ఎన్నికల అధికారులు కావచ్చు ఇటు ఈవీఎం ప్యాడ్లతో పోలింగ్ సామాగ్రితో కూడా చేరినటువంటి పరిస్థితి. అసలు ఏ టైంకు ఉదయం మాక్ పోలింగ్ కొనసాగుతుంది, ఏ టైం నుంచి ఏ టైం వరకు పోలింగ్ ఉంటుంది, ఈ పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది, ఎప్పుడు మీరు పోలింగ్ బూత్కు చేరుకున్నారో నాకు అందుబాటులో ఈ పోలింగ్ బూత్ సంబంధించినటువంటి ఎన్నికల అధికారి ఆయనతో మాట్లాడదాం. సరే, ఇంతసేపే మీరు ఇక్కడ చేరుకొని ఎట్లా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగింది? ఈ బూత్లో ఎంతమంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు సార్? అంటే పిఎస్ నెంబర్ 40 కాకతీయ డిగ్రీ కాలేజ్ టైలర్ స్ట్రీట్కి సంబంధించిన ఓటర్స్ వచ్చి ఇక్కడ 1070 మంది వరకు ఉన్నారు. ఇక్కడ ఓటర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు రేపు వినియోగించుకోవడానికి మేము సిద్ధంగా చేస్తున్నాం. పోలింగ్ బూత్ని మేము మొత్తం 4 స్టాఫ్ ఉన్నాం. ఇక్కడ పోలింగ్ సిబ్బంది 4 పాటు ఎస్కార్ట్ కూడా ఉన్నారు. ఉదయం 5:30కి మాక్ పోల్ ప్రారంభమవుతుంది. ఏజెంట్ల సమక్షంలోనే మాక్ పోల్ నిర్వహిస్తాము. ఒకవేళ ఏజెంట్లు 5:30 వరకు రాకపోతే 15 వరకు మేము వెయిట్ చేసి అబ్జర్వర్ సమక్షంలో మాక్ పోల్ అనేది నిర్వహించి 7 వరకు మేము పోలింగ్ పూర్తిగా సంసిద్ధులమై ఉంటాము. 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఓటర్స్కి పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది. ఓటర్స్ తమ ఎపిక్ కార్డ్స్తో కానీ లేదా 12 ధృవీకృతమైనటువంటి ఐడెంటిటీ కార్డ్స్ తీసుకుని వచ్చి వాళ్ళ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. ఉదయం నుంచి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా కొనసాగింది? మీకు పోలింగ్ మెటీరియల్ ఏమేమి ఇచ్చారంటే ఏం చెప్తారు? పోలింగ్కి సంబంధించినటువంటి అన్ని కవర్స్, వివిప్యాట్స్ ఇచ్చారు, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, తర్వాత ఈ సామాగ్రిని తిరిగి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇవ్వడానికి కావాల్సినటువంటి కవర్స్తో పాటు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మాకు అన్నీ కూడా పోలింగ్ సిబ్బందికి
ఇవ్వడం జరిగింది. మేము 3:30 ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి బయటికి వచ్చేసినాము. ఇక్కడికి వచ్చేసరికి 4:00 వరకు మేము సెంటర్కి చేరుకున్నాము. ఇప్పుడు పోలింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవడానికి సిద్ధమవుతున్నాం. ఇప్పుడు మీరు పోలింగ్ సెంటర్ చేరుకున్నారు.